హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివాజీ. నిన్న అనగా 4th మార్చ్ 2019 ఆర్ఆర్బి వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేశారు. బట్ రిజల్ట్లో చాలా గందరగోళం ఏర్పడింది. నార్మలైజేషన్ మీద చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి. సో నార్మలైజేషన్ స్కోరు చాలామందికి 100 అబోవ్ వచ్చాయి. ఇది అసలు ఇంపాసిబుల్, ఇలా రావడం కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, చాలామంది ఈ 100కి పైగా మార్క్స్ వచ్చిన విషయాన్ని ఫేక్ న్యూస్గా పరిగణిస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. ప్రస్తుతం మన సోషల్ మీడియా అలానే ఉంది. ఏ విషయాన్ని నమ్మాలో నమ్మకూడదు అర్థం కావట్లేదు. సో అందుకే ఫ్రెండ్స్, నేను పక్కా ఎవిడెన్స్తో మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే చాలామందికి 100 అబోవ్ మార్క్స్ వచ్చాయి. సో అది ఎలాగో చూద్దాం. నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసి మీరు కూడా లాగిన్ అవి స్కోర్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు వాలంటీర్గా నాకు ఈ ఎవిడెన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ చండీగర్ బోర్డు పేరు రవీందర్, 109.2453 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇతను క్వాలిఫైడ్. నెక్స్ట్ అలాగే ఇంకొక నెంబర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కోల్కతా బోర్డు నుంచి శుభజిత్ పౌల్. సో ఇతనికి 101 అంటే 100 అబోవ్ ఇన్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇన్ క్వాలిఫైడ్. అలాగే ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే రైల్వే బోర్డు ఖచ్చితంగా ఈ మార్క్స్ని మళ్ళీ రీరిలీజ్ చేయవలసి ఉంది. తప్పకుండా చేస్తారు కూడా. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే కంప్లైంట్, బోర్డుకి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయాలి. చూడండి, పాట్నా బోర్డు నుంచి సర్వేష్ కుమార్, ఈయన కూడా 101 పాయింట్స్ ఇచ్చే. సో ఫ్రెండ్స్, ఇలానే చాలామందికి జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది చాలా కీలకమైన విషయం. అసలు ఆర్ఆర్బి నార్మలైజేషన్లో ఏం జరిగింది, నార్మలైజేషన్ ఎలా చేశారు అనేది తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి రైల్వే బోర్డు వాళ్ళు రిజల్ట్ మళ్ళీ రీడిక్లేర్ చేస్తారు. సో మనం చేయవలసిందల్లా బోర్డుకు కంప్లైంట్ చేయడమే. సో తప్పకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలంటే మీరు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.